తూర్పు నియోజకవర్గం మీదే, తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే మీరు సిద్ధం అంటున్నారు? అయితే మేము ఎప్పుడూ సిద్ధం అయిపోయాం. ఎలా ఉందండి ఈసారి మీ ప్రత్యర్థి ఈక్వేషన్? అంటే ఇక్కడ మంచి నాయకులు, గారితేరి నాయకులు అక్కడ మీ ప్రత్యర్థి ఈ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు. మీకు పై కనిపించే రామ్మోహన్ ఒకలాగా ఉంటారు, లోపల బ్యాక్ ఎండ్ రామ్మోహన్. దేవినేని ఉమ్మగారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేసినట్టున్నారు ఈ మధ్యకాలంలో. ఇక్కడ మైలవరంలోనే ప్రస్తుతానికి అవకాశం లేదు, దిక్కు లేదు. అలాంటి ఆయన వచ్చి తూర్పు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం అని ఆ విధంగా ఆ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉందంటారా? పవన్ కళ్యాణ్ జీవితాన్ని చంద్రబాబు ఆయన జెండా, ఈయన ఈ జెండా ఆయన పట్టుకుని ఊపేసి ఇద్దరు వాటేసుకున్నారు. పాప ఆయన పెద్ద స్పీచ్లు ఇస్తున్నారు కదండి, అంటే బలి చక్రవర్తి, వామనుడు, ఇవి ఉదాహరణ ఇచ్చుకుంటూ. పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నారు, చూసారు కదా మీరు ఎన్ని సినిమా డైలాగులు. కిషన్ నాని గారు ఎందుకు వీడారంటారు టీడీపీ? ఒక నలుగురు వ్యక్తులు పంపించి ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ చేస్తుంటారు అంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఒక రాజకీయ అనుభవం ఉంది కదా. అవకాశ రాజకీయం, మేమందరం కూడా దాంట్లో బలి పసుగులమే. అవును, మీరు కూడా ఉన్నారు కదా కొంతకాలం. ఏ వ్యక్తి అయితే నమ్మారో, ఏ వ్యక్తి అయితే కష్టపడతారో చివరికి తెలుగుదేశంలో ఆరు బతుకు నాశనం అయిపోతుంది. ఇన్ఫాక్ట్ మీరు పోటీ చేసినప్పుడు కూడా మీకు కరకాయ కదా బాగా నోట్లో కరకాయ పెట్టారు, అందరికీ పెట్టారు. మన మీకు పోస్టులు అయితే ఆఫర్ చేశారు కదా తెలుగు యువత అని. లోకేష్ గారు గెలుస్తారా? కుప్పం ఎవరిపోతుంది మీకు లోకేష్ గురించి? భువనేశ్వర్ గారు ఎందుకని ఉంటారు ఆ మాట రెస్ట్ తీసుకోమని? నేను తిన్నారు కదా టీడీపీలో డక్కముక్కిలు. అయితే ఈసారి మరి చాలా రసవత్తరంగా ఉండబోతుంది ఎన్టీఆర్ జిల్లా పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లాలో 7కి 7 స్థానాలు పార్లమెంట్ సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడించాలని చూస్తున్నారు కానీ జగన్ 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 అని చెప్పని అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ నామస్మరణం తప్ప ఇంకేమైనా చేశారా? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ది స్పెషల్ ఎలక్షన్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ విజేత. కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలంటే చాలా చాలా హాట్గా రసవత్తరంగా ఉంటాయి ఎప్పుడు కూడా. అండ్ ఈ జిల్లాలో దాదాపు 5 దశాబ్దాలుగా చక్రం తిప్పిన కీలకమైన కుటుంబం ఎవరు అంటే దేవినేని గారి కుటుంబం. అండ్ వారి కుటుంబ వారసుడు దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈసారి టఫ్ ఎలక్షన్ అని కొంతమంది అంటున్నారు, లేదు సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని చెప్పి మరికొంతమంది అంటున్నారు. వారితో మాట్లాడబోతున్నాము. విజయవాడ తూర్పు అవినాష్తోనే మార్పు అంటే ఏమిటని చెప్పి అవినాష్ గారు ప్రచారం చేసి ఐ థింక్ ఇప్పుడే తిరిగి వచ్చినట్టున్నారు. ఎలా ఉంది ఎన్నికల వాతావరణం ఇక్కడ? తప్పకుండా, ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలే మా బలం. ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా 4.5 సంవత్సరాలుగా నాకు తెలిసి నేను 3 సార్లు మొత్తం నియోజకవర్గం 3 సార్లు ఇరిగా. 3 సార్లు ప్రతి ఇంటి దగ్గర వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ గారు వివరిస్తాం. అదేవిధంగా ఈ మధ్యకాలం మా కుటుంబ సభ్యులు గారు తిరుగుతున్నారు, దాదాపుగా ఒక 1-2 మంత్స్ నుంచి వాళ్ళు గారు తిరుగుతాం. రెగ్యులర్గా మా క్యారియర్ గారు తిరుగుతాం. సో మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ రాష్ట్రంలో అవతల ఎవరన్నా ఉన్నా ఉండే, ఎంతమంది అయినా కలిసినా రానే ఉండే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175లో పోటీ చేసిన అభ్యర్థులకి బలం. సో మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అయితే అంటే గతంలో ఇక్కడ ఒక పేరు, ఇది 2 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి అంటే ఈ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది, మొన్న 2019లో గారా అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవులు గారా తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి ఈ నియోజకవర్గం ఎలా ఉంటుందని చెప్పిన ఒక కామన్ డిస్కషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అంటే పొలిటికల్ ఆలోచించే వాళ్ళు ఏమవుతుందని చెప్పని చూస్తూ ఉంటారు. అంటే యాజ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీగా నా 18th ఇయర్ నుంచి గారా రాజకీయాల్లో ఉండి అవును అనేక ఎలక్షన్స్ ఎన్ని చూసాం కాబట్టి క్లియర్ కట్గా ప్రజానికం ఒక మ్యాండేటు రేపు 2024లో తూర్పు నియోజకవర్గంలో
ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం అవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అంతే అంటారు, తూర్పు నియోజకవర్గం మీదే, తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే మీరు సిద్ధం అంటున్నారు? అయితే మేము ఎప్పుడో సిద్ధమైపోయాం. రైట్, ప్రజానీకం సిద్ధమయ్యారు మాకు ఓటేస్తాయి. ఒకప్పుడు బెజవాడ అంటే రకరకాల అంటే సంబోధనలు ఉండేవి, ఇక్కడ రౌడీజం అని చెప్పి ఇంకోటని ఇంకోటని, అండ్ పైగా ఒక చాలా సున్నితమైన అంశం కానీ ఇప్పుడు బహిరంగంగా కాబట్టి చెప్తాను, పైన అమ్మవారు కింద కమ్మవారని. ఇంకా వాతావరణం అలాగే ఉందా ఇక్కడ? అదే, అసలు ఏ రోజు అలాంటి పరిస్థితి లేదండి. ఇదివరకు మీరు అన్నట్టు ఇష్యూస్ ఎప్పుడో దాదాపుగా మేము పుట్టకు ముందు 30 ఏళ్ళ క్రితం జరిగిన ఇష్యూస్ అవన్నీ జనాలు మర్చిపోయారు. ఇదివరకులాగా క్యాస్ట్ ఫీలింగ్స్ కానివ్వండి ఇవన్నీ గారా అంటే జనాలు అందరు గారా సోషలైజ్ అయిపోయారు. ఎవరి కాదు, ఇదివరకు స్టూడెంట్స్ పాలిటిక్స్ ఉండే మా దగ్గర. అవును, మేమందరం గారు అప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్ చేసాం, సమైకాంధ్ర ఉద్యమం చేసాం, ఇవన్నీ గారు చేసాం. కానీ ఈ రోజుల్లో అలాంటి స్టూడెంట్ పాలిటిక్స్ గారు తక్కువ అయిపోయింది. అంటే మీటింగ్స్ ఉంటే వస్తున్నారు, పార్టీలు అంటే అభిమానం చూపిస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇదివరకులాగా గొడవలు కానివ్వండి లేకపోతే ఇష్యూస్ కానివ్వండి అలాంటివి అసలు ఏమీ గారు లేవు. ఒక మైండ్ సెట్కి వచ్చేసారు. ఏం వచ్చారంటే డిగ్రీ లేకపోతే ఇంజనీరింగ్ అయిపోగానే అమెరికా వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే బెంగళూరు వెళ్ళాలి, లేకపోతే ఇక్కడే ఒక వ్యాపారం పెట్టుకోవాలి, ఇక్కడే ఒక కంపెనీ ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ చేయాలని చెప్పిన జనాలు మైండ్ సెట్ మారిపోయింది. ఇదివరకు వేరే విధంగా ఉండేది, ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ లేదు. అదేవిధంగా ఆ ఇష్యూస్ గారు పెద్ద ఏం లేవు, ఆ ఇష్యూస్ గారు పెద్ద ఏం బాగా బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు అందరూ అభివృద్ధి డెవలప్మెంట్ వైపే చూస్తారంటారు. అందరూ గారా మనకేం జరుగుతుంది, మనం ఎలా ఉన్నాం, మన పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇదివరకు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పే విధంగా అయి ఉన్నాయి అని చెప్పని అలాంటి పరిస్థితులు అయితే ఏమి లేవు. ఎలా ఉందండి ఈసారి మీ ప్రత్యర్థి ఈక్వేషన్? అంటే ఇక్కడ మంచి నాయకులు, గారితేరి నాయకులు అక్కడ మీ ప్రత్యర్థి ఈ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారి గురించి చెప్పాలంటే ఆయన పైకి అలాగే కనపడతారు, కానీ వెనకమాల రామ్మోహన్ రావు గారు అనేది డిఫరెంట్ రామ్మోహన్ రావు గారు. పైకి కలజోడు పెట్టుకుంటారు, నీట్గా రెడీ అవుతారు. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం, అంటే నేను ఫలానా కార్యక్రమం చేశానని చెప్పని చెప్పుకోవటానికి ఒక్క కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జరగలేదు. ఆయన ఒక డిఫరెంట్ క్యాండిడేట్, అంటే ఏ పని చేయరు, ఏదో పై పైన వాళ్ళకి సంబంధించిన మీడియాలో కనపడతా, లేకపోతే ఏదన్నా ఏదైనా కార్యక్రమాలు ఉంటే గంటసేపు నుంచి ఉంటారు. కానీ ఒక సంక్షేమ కార్యక్రమం జనాలకు అందిద్దాం, కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం చేద్దామని చెప్పాను. కానీ గత 5 ఇయర్స్ అంతగా ఇది చేస్తాం వల్ల, మొన్న 5 ఇయర్స్ అదే చేశారు. లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఏంటంటే క్యాండిడేట్ లాస్ట్ మూమెంట్ క్యాండిడేట్ వల్ల, ప్లస్ ఆయన ఏంటంటే కార్పొరేటర్గా ఉండి ఒక్కసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసరికి జనాలు యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల రామ్మోహన్ అనే వ్యక్తి గెలిచారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు, ఎందుకంటే ఇప్పుడు జనాలకు గారే నిజం తెలిసింది. అంటే ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ఏంటి, కేవలం మాటలు చెప్పి బతికేస్తున్నారు, కాలం గడిపేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, ప్లస్ ఆయన ఒక డిఫరెంట్ మెంటాలిటీ. మీకు పైకి కనిపించే రామ్మోహన్ ఒకలాగా ఉంటారు, బ్యాక్ ఎండ్ రామ్మోహన్ డిఫరెంట్. అసలు ఆయన ఆ నిజ స్వరూపాలన్నీ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి మాకు తెలుసు. పైకి మాత్రం మహాత్మా గాంధీలాగా ఉంటారు, కానీ బ్యాక్ ఎండ్ రామ్మోహన్ రావు అనేది చాలా డిఫరెంట్. ఆయన అంటే ఒక సామెత ఉంటుంది కదా, కొంతమంది తరిగొట్టేసి పొరిస్తే నిప్పుగారు తెలియదు అని చెప్పని ఆ రకమైన వ్యక్తి రామ్మోహన్. ఈసారి అంటే మీ చాలా వీడియోలు ఈ మధ్య వైరల్ అవుతున్నా చూస్తాం, మీరు పంచులు ప్రతిస్పందనలు అన్నీ కూడా దేవినేని ఉమ్మగారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేసినట్టున్నారు ఈ మధ్యకాలంలో ఇక్కడ. అంటే మీ గురించి మీ రాయడానికి మైలువరంలోనే ప్రస్తుతానికి అవకాశం లేదు, దిక్కు లేదు. 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఈరోజు వాళ్ళ పార్టీలో టికెట్ వచ్చే పరిస్థితిలో గారు లేరు. అలాంటి ఆయన వచ్చి తూర్పు నియోజకవర్గంలో మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే నియోజకవర్గ ప్రజానీకం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఈరోజు ఆయన మైలవరంలో ఆయన రాజకీయం అక్కడ చేసుకోవాలి, కానీ ఈరోజు విజయవాడ నగరానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, లేకపోతే మమ్మల్ని, మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని కనుక విమర్శిస్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడికి వచ్చి మాట్లాడినా ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా ఈరోజు చంద్రబాబే ఆయన నమ్మే పరిస్థితిలో లేరు, కాబట్టి
అవసరం లేదంటారు. కానీ ఒక మాట వాస్తవం అండి, మీరు యువకుడు కదా, మన అవినాష్ బరిలోకి దిగారు ఇలాగా అని నన్ను కూడా మాట్లాడితే ఒక మాట అన్నారు, మీరు ఎవరొచ్చి అడిగినా సాయం చేస్తారని చెప్పి. తప్పకుండానండి. ఎక్కడి నుంచి వస్తుండేది అంటే మీ మనస్తత్వం అది నాన్నగారి? బేసిక్గా మాది పొలిటికల్. అవును, కంప్లీట్లీ పొలిటికల్. కంప్లీట్లీ పొలిటికల్. నేను రోజుకి 24 గంటల్లో నేను ఉదయం 4 గంటలకు లేస్తాను. ఎగ్జాక్ట్ 4 డైలీ. అప్పటి నుంచి ఉన్న ఆచారం అది కదా. నెహ్రూ గారు 2:30కి లేచేవారు, నేను 4 గంటలకు లేచే, నేను 4 గంటలకు లేస్తాను. ఈ రోజుకి నా డే స్టార్ట్ అయ్యేది 4:00 స్టార్ట్ అవుతుంది. బై 7:00 నేను కిందకు వచ్చేస్తాను. ఎందుకంటే మా చుట్టుపక్కల కొండ ప్రాంతం కానివ్వండి, వీళ్ళందరూ పనులకి వెళ్తా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి కావాల్సిన ఏమైనా పనులు ఉన్నాయంటే మాత్రం ఉదయం 6:30 ఇంటికి వచ్చేస్తారు. కాబట్టి బై 7:00 నేను అవైలబిలిటీలో ఉంటాను. అందరి గ్రీవెన్స్ అన్ని గారు తీసుకుని మళ్ళీ రాత్రి 9:30 వరకు నాకు నేనేం కాఫీ తాగను, టీ తాగను, ఒక్కబోరు వేసుకొని మందు సిగరెట్ అలవాట్లు లేవు. రాత్రిపూట వెళ్ళి అక్కడ నాకు కూర్చుందామని చెప్పిన అలవాట్లు లేవు. ఏదైనా నేను పొలిటికల్ లైఫ్లో ఉంటాను కాబట్టి 5 టైమ్స్ ఈ జిల్లాలో ఎవరికి రాని అదృష్టం నెహ్రూ గారికి వచ్చింది. 5 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు, 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కాబట్టి ఆయన ఒక దాన్ని కంటిన్యూ చేయాలి, ఎవరైతే ఆయన సపోర్ట్ చేశారో ఆ ప్రజలకి అండగా ఉండాలని చెప్పని నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశాను. ప్లస్ మన ఇంటికి ఎవరు వచ్చినా పార్టీలతో సంబంధం లేదు, కులాలు మతాలతో సంబంధం లేదు, చివరికి నా శత్రువు నా ఇంటికి వచ్చి నాకు ఈ పని కావాలంటే మాత్రం తప్పకుండా నేను చేసి పంపించేస్తాను. ఇంకా నాకు నేర్పించింది కానీ నెహ్రూ గారే, ఆయన ఒకటే అన్నారు, శత్రువు అనేవాళ్ళు మన ఇంటికి రాకూడదు, ఒకవేళ వచ్చారు అంటే మాత్రం ఎంతో అవసరం ఉంటే వచ్చి ఉంటారు, ఎంత అవసరం ఉంటే వచ్చి ఉంటారు మాత్రం తప్పకుండా అతనికి పనిచేసి పంపించాలి. తను వచ్చారు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తాం కానివ్వండి, లేకపోతే నువ్వు నా శత్రువు కదా అని చెప్పని మనం ఎప్పుడు బిహేవ్ చేయకూడదు అని చెప్పని. నిజంగా నెహ్రూ గారు అంటే ఆయన జీవితంలో ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడ్డారు. అవునవును. అంత కష్టపడిన వాళ్ళ ద్వారా నెహ్రూ గారి దగ్గరకు వచ్చి సాయం అడిగితే పనిచేసిన వ్యక్తి నెహ్రూ గారు. నేను కలర్ చూశారు. సో ఒక నమ్మకం మేమన్నా లేకపోతే ఈ మా ఇల్లు అన్న ఒక నమ్మకం, అరే మనం వెళ్తే హెల్ప్ చేస్తారా అని చెప్పని. కాబట్టి ఒక పక్క సేవా కార్యక్రమాలు, ఎవరన్నా మాకు ప్రధాన ఇబ్బంది అని చెప్పని పార్టీలతో కులాలతో సంబంధం లేకపోయినా వచ్చినా ప్రతి ఒక్కరికి ద్వారా మీరు హెల్ప్ చేస్తారు, హెల్ప్ పనిచేసి పంపిస్తారు, పనిచేసి పంపిస్తారు. నా వరకు నేను చేయగల సాయం మొత్తం చేసి పంపిస్తాను.